హిజ్బుల్లా వాళ్ళకి వాస్తవంగా వాళ్ళ పనేది వాళ్ళు చేసుకోవాలి, కానీ హమాస్ మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు ప్రతీకారం అంటూ వాళ్ళు అటాక్ చేశారు. లెబనాన్నే తుడిచిపెట్టేయడానికి ఒక పక్కన ఇజ్రాయెల్ సిద్ధపడిపోతుందో, పక్కన అమెరికా యూరప్ దేశాలు భయపడిపోతున్నాయి, యుద్ధం రెండో వైపుకి వెళ్తుందేమో, మనమే ఆయుధాలు సమకూర్చకపోతే ఇజ్రాయెల్ ఇబ్బంది పడుతుంది, అట్లానే చేయకపోతే రేపొద్దున తీవ్రవాదులు విజయం సాధిస్తే రేపొద్దున ప్రమాదం అని భయపడి చేస్తుంది. తాజాగా చూస్తే అన్ ఇజ్రాయలీ స్ట్రైక్ వాజ్ రిపోర్టెడ్ బై లెబనీస్ మీడియా మినిట్స్ బిఫోర్ ద హిజ్బుల్లా కమాండర్స్ ఫ్యూనరల్. రిపోర్ట్స్ బై లెబనీస్ మీడియా క్లెయిమ్డ్ ద స్ట్రైక్ హ్యాపెన్ నియర్ విస్సమ్ అల్ తవీల్స్ హౌస్. ఏ కార్ హ్యాస్ బీన్ స్ట్రక్ ఇన్ ఎలిగేట్ ఇజ్రాయలీ స్ట్రైక్ అకార్డింగ్ టు లెబనీస్ అవుట్లెట్స్. హిజ్బుల్లా ఎలైట్ ఫోర్స్ కమాండర్ తవీల్ వాజ్ కిల్డ్ బై అన్ ఇజ్రాయలీ స్ట్రైక్ ఇన్ సదరన్ లెబనాన్. ఇది ఓ పక్కన అల్ తవీల్ అంత్యక్రియలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే అంత్యక్రియల మీదనే అటాక్ చేశారని హిజ్బుల్లా చెప్తోంది. అదే సందర్భంలో గౌండోరీలో జరిపినటువంటి దాడిలో ముగ్గురు మృతి చెందారు అన్నటువంటిది ఇంకో పక్కన ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి పరిస్థితి.